నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? వేలూరు మహేందర్ రెడ్డి. సార్ ఊరు? గ్రామం కాసందేపేట. మండలం? ములుగు. జిల్లా? ములుగు. మీరు వీసీ హండ్రెడ్ డోస్ ఎంత తీసుకున్నారు? 5 గ్రాములు 1 లీటర్ లెక్కన తీసుకున్నామండి. ఓకే. దీంతో పాటు పోలీసు 1/2 గ్రాము ఒక దాంతో లీటర్కి. లీటర్ 1/2 గ్రాము చొప్పున పోలీస్ తీసుకున్నారు, 5 గ్రాములు చొప్పున వీసీ హండ్రెడ్ తీసుకున్నారు. ఓకే. ఎన్ని డోసులు వేసారు ఇది? ఇప్పటివరకు 3 డోసులు వేసామండి. ఎన్ని రోజుల మధ్యలో? వారానికి ప్రతి వారానికి ఒక డోసు. వారానికి ఒకసారి చొప్పున 3 సార్లు వేసింది ఇప్పటికి. ఓకే సార్. మనం ఇప్పుడు వీసీ హండ్రెడ్ స్ప్రే చేయండి ఫీల్డ్ వీళ్ళకి చూపిద్దాము మనం రైతులకి. ఓకేనా సార్? చూపించండి. పక్కనే ఉంది కదా, దీన్ని కూడా చూపించవచ్చు అండి. మనం స్ప్రే చేయకముందు ఉన్న మొక్కలు ఇవి. ఇది స్ప్రే చేయకముందు సార్ మీరు చూసుకోవచ్చు ఇది ఎంత అలా వైరస్ ఉందో. ఇది కూడా అన్ని మొత్తలో కూడా నల్లి బాగానే ఉంది. ఇది నల్లి కూడా వచ్చిందిగా. ఇది స్ప్రే చేసింది ఆఫ్టర్ స్ప్రేయింగ్ అండి. 3 స్ప్రేల తర్వాత ఈ రకంగా మార్పు వచ్చేసింది. ఓకే. ఇగురు కూడా బాగుంది. ఇగురు లేత ఇగురు ప్లస్ ఎక్కువ శాతం ఫ్లవరింగ్ బాగుంది. ఫ్లవరింగ్ బాగా యాజ్ కంపేర్ టు ముందు దానికని. ఇదంతా వైరస్ వచ్చి చనిపోయింది. వైరస్ వచ్చిన వచ్చి పోయిన తర్వాత రికవర్ అయినాక అది పూసిన పూతలు ఇవి. ఓకే. వీసీ హండ్రెడ్ అనేది ఓన్లీ వైరస్కే కాదు, ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనికి. లైక్ ఇందులో మెన్షన్ చేసి కూడా ఉంది సార్, క్రాప్ గ్రోత్ అని, ఫ్లవర్ ఎన్హాన్స్మెంట్ అని, ఈల్డ్ మల్టిప్లైయర్ అని. అంటే క్రాప్ అనేది హెల్దీగా ఉంటుంది, అందులో క్లోరోఫిల్ అనేది బాగా సింథసిస్ అయ్యి క్రాప్ అనేది పచ్చగా ఉంటుంది ఎనీ టైం. తర్వాత ఇంకోటి దాని పూత, పూత అనేది ఎక్కువ వస్తుంది సార్. పూత ఎక్కువ రావడం వల్ల కాయ కూడా ఎక్కువ వస్తుంది, దానివల్ల దిగుబడి కూడా ఎక్కువ ఉంటుంది. నిలుస్తుంది సార్ 100%. 100% పూత కూడా నిలుస్తుంది సార్. మీరు 3 డోసులు వీసీ హండ్రెడ్ వేసినాం అంటున్నారు కదా, రిజల్ట్ ఎలా ఉంది? బాగుందండి. మిగతా అంటే కొట్టని దానికి దీనికి స్ప్రేయింగ్ ఇచ్చిన దానికి ఇది కూర్చోముడత వైరస్ లాంటి చాలా కంట్రోల్లో ఉంది. రాకముందు కొట్టినట్టయితే ఇంకా బాగా పనిచేస్తుంది ఎఫెక్టివ్ గా. దీనికి పూత కూడా బాగానే వస్తుంది, చూడొచ్చు ఇప్పుడు మీరు వీడియోలో కూడా. ఇది బాగుందండి. కాయలు కూడా కొంచెం చిన్న చిన్న ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాయలు. ఓకే. బాగుందండి రిజల్ట్. మీరు ఇది వాడారు కదా? అవునండి. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా వైరస్ సమస్యతో బాధపడుతున్నారు, వాళ్ళకు మీరు ఇది రికమెండ్ చేస్తారా? తప్పకుండా అండి. వీసీ హండ్రెడ్ వాడమని మొత్తం మనం తప్పకుండా రికమెండ్ చేస్తాం. మేము కూడా అంటే రిజల్ట్ చూసాం కాబట్టి బాగుందని మిగతా తోటి రైతులకు కూడా మనం వాడమని చెప్తామండి. వాళ్ళతో కూడా మా చేను కూడా చూడొచ్చు అని. మీరు ఎప్పుడైనా కానీ దీనికి ఫార్మర్లు కూడా చూపించుకోండి. నేను ఇప్పుడు మీకు వీసీ హండ్రెడ్ మీకు ఎలా అవైలబుల్ ఉంటుందో చెప్తాను. ఓకే సార్. మీరు మొదటగా మీరు దగ్గరలో ఉన్న డీలర్ షాప్కి వెళ్ళండి. ఓకే. అక్కడ మన వీసీ హండ్రెడ్ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ అవైలబుల్గా లేదనుకోండి, మీరు మా కంపెనీ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు, నేను కింద నెంబర్ ఇస్తాను. ఇంకా అది కాకుండా మనకు ఆన్లైన్లో కూడా వీసీ హండ్రెడ్ అవైలబుల్ ఉంది చాలా వెబ్సైట్స్లో, లైక్ అమెజాన్, ఇది ఇండియా మార్ట్, జియో మార్ట్ ఇలాంటి వాటి అవైలబుల్ ఉంది. దాని లింక్స్ కూడా నేను కింద ఇస్తాను, మీరు దాని ద్వారా కూడా మీరు ప్రోడక్ట్ తీసుకోవచ్చు అండి. అంటే మాకు డీలర్ ద్వారానే ఎక్కువ అవైలబిలిటీ ఉంటే బాగుంటుంది సార్, ఎందుకంటే అందరు కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు అక్కడ నుండి. ఓకే ఓకే సార్. మేము అందరికీ అవైలబుల్ అయ్యే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మన వీసీ హండ్రెడ్ అనేది బయట మార్కెట్లో నకిలీ ప్రోడక్ట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. నకిలీ కంపెనీలు కూడా వీసీ హండ్రెడ్ తయారు చేసి ఒరిజినల్ మందుగా అమ్ముతున్నాయి. సో వీరు వీటిని ఎలా గుర్తించాలో నేను చెప్తాను సార్. మొట్టమొదటిగా మీరు ఇక్కడ లోగో చూసుకోండి. ఓకే అండి. ఇది మన వెరీస్టన్ కంపెనీ ఒరిజినల్ లోగో. ఈ కంపెనీ వీసీ హండ్రెడ్ ని తయారు చేస్తుంది. ఇంకోటి మీరు వెనకాల చూసినట్టయితే ఇక్కడ స్కానర్ ఉంటుంది సార్. ఈ స్కానర్ ని కనుక మీరు స్కాన్ చేస్తే డైరెక్ట్ బెరిసన్ కంపెనీ వెబ్సైట్ లోకి మీరు డ్రాప్ అవుతారు. అందులో మీకు అన్ని డీటెయిల్డ్ ఉంటాయి, ఎలా వాడాలి, ఏంది అనేది, ఉపయోగాలు, దురుపయోగాలు అన్ని అన్ని అందులో వివరించి ఉంటాయి. అలా కూడా మీరు ఇది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అని తెలుసుకోవచ్చు, గుర్తించవచ్చు. మీకు అవగాహన ఉండాలి సార్ ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని.